సదాకాలము ఆయన రెక్కల చాటును నేను కాపాడే యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 4:10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నువ్వు దీర్ఘాయుషమంతుడు ఒగదువు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నువ్వు దీర్ఘాయుషమంతుడు ఒగదువు. ఆయన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు, ఆయన త్రోవల ప్రకారం మనం నడిచినప్పుడు, ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుషమంతులుగా చేస్తాడు. ఈరోజున ప్రతి మానవుని కూడా దీర్ఘాయువు కలిగి ఉండాలని, ఆయుష్ పెరగాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. ఈరోజున ఏ విధంగా మనం దీర్ఘాయుషుని కలిగి ఉంటామంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 6:10 నీ దీర్ఘాయుషమంతులు అవునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించమని దేవుని లేఖలు శ్రవిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన త్రోవల ప్రకారం నడిచినప్పుడు, ఆయన యొక్క వెలుగులో మనం నడిచినప్పుడు, ఆయనకు మాటకు విధేయత మనం చూపించినప్పుడు మనం దీర్ఘాయుషమంతులు అవుతాం, ఎక్కువ కాలం మనం బ్రతకగలుగుతాం. హిస్కియా జీవితాన్ని ఆలోచన చేస్తే హిస్కియా దేవునికి అనుకూలంగా బ్రతికాడు కాబట్టి దేవుడు అతనికి దీర్ఘాయువునిచ్చాడు. అతనికి 15 ఆయుష్ని పొడిగించాడు. మరణ శాసనం జీవశాసనంగా మార్చబడింది హిస్కియా జీవితంలో. దేవుడు ఇదే వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు, నువ్వు నమ్మకంగా దేవుని త్రోవల ప్రకారం నడువు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించు, దేవుని లేఖనాల ప్రకారం జీవించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ మరణ దినాన్ని ఆయన పొడిగించగలిగినటువంటి వాడు. మరణ దినాన్ని రద్దు చేసి జీవశాసనంగా నీ జీవితాన్ని ఆయన చేయగలడానికి ఆయన సమర్థుడు. నీకు దీర్ఘాయుషుని దేవుడు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. భయపడద్దు, దేవుడు నీకు నిన్ను కాపాడేటువంటి వాడు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామం నిరిగిన వాడు గనుక నేను ఘనపరచదని దేవుని లేఖలు తెలుస్తున్నాయి. దేవుని కృపలో దేవుని భయభక్తులు కలిగి జీవించు. ఖచ్చితంగా దేవుడు దీర్ఘాయుషుని ఇస్తాడు. మంచి ఆరోగ్యాన్ని మంచి సంపదలతో ఐశ్వర్యంతో దేవుడు నింపి గొప్ప దీవెనలతో సమాధానంతో దేవుడు నిన్ను నింపునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రతిరోజు మేము టెలికాస్ట్ చేస్తున్న ఈ వాగ్దానాలని మీరు పొందుకోవాలని ఆశపడితే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. తద్వారా ప్రతిరోజు నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు ఉదయం 7 ఈ వాగ్దానం మీకు లభిస్తుంది కాబట్టి అందరూ కూడా 7 ట్యూన్ అవ్వండి. సో ఈ వాగ్దానాలు చూడండి, మీ జీవితంలో వీటిని స్వతంత్రించుకోవడానికి ప్రార్థించండి. దేవుని శక్తిని ప్రత్యేకంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థతను విడుదలను అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? రుణ బాధల నుండి వ్యసనాల నుండి విడుదల కావాలా? పరలోకపు ఆనందాన్ని భూమిపై అనుభవించాలనుందా? అయితే రండి, ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవముగల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం 7:30, రెండవ ఆరాధన ఉదయం 10, మూడవ ఆరాధన సాయంత్రం 6:30. ప్రపంచ వ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీస్టల్లా ఇండోర్ స్టేడియం, బంటకాలవ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడి. మా ఫోన్ నంబర్ 888-622-7775. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.